నందనవనం మల్లలుంటాయ్ ముళ్ళుంటాయ్ స్నేహానికి రాగిం కూడా చేస్తుందో సాయం వాడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారిన, ఫీలింగ్ మాటల్లో చినిపిదనం ఫ్రెండ్షిప్ డ్యూరింగ్ టాకీస్ నుండి
పెన్ డ్రైవ్ కి మారినా నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్ ఫ్రూటీల నుండి బీరులోకి మారినా పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. అమ్మ గుణం ఫ్రెండ్షిప్. చెప్పాలి అంటే ఈజ్ మెయింటైనింగ్ వెరీ గుడ్ హెల్త్ బికాస్ కష్టజీవి ఆయన. పొలం వెళ్ళటం కష్టపడటం చేయటం వల్ల ఈజ్ నీరింగ్ 90. మరి 90లో కూడా ఆయన మరి అలా ఉన్నారు అంటే అది గ్రేట్, చాలా గ్రేట్. అది నా మరి నేను నా గురించి చెప్పాలి అంటే నా పేరు తిరుమల శెట్టి సంజీవరావు. నేను ఇక్కడ లెక్కల మాస్టర్గా దాదాపు 8 ఇయర్స్ చేశాను ఇక్కడ. ఆ తర్వాత మళ్ళీ నేను నందివాడ నుంచి ఇక్కడ వేశాను. నన్ను మళ్ళీ నందివాడ కావాలని చెప్పి తీసుకెళ్ళారు. నందివాడలో చేస్తుండగా ఉంగుటూరు కావాలని చెప్పి తీసుకెళ్లారు. అక్కడ 2 ఇయర్స్ ఉన్నాను. అప్పుడు హెడ్ మాస్టర్గా ప్రమోషన్ అయితే మళ్ళీ మూటూరు తీసుకొచ్చారు. ఇక్కడ హెడ్ మాస్టర్గా 7 ఇయర్స్ చేశాను. తర్వాత గుడివాడ రూరల్ మండలి ఎంఈఓ కూడా, మండలి చికిత్సల ఆఫీసర్గా కూడా చేశాను. అదే ఇప్పుడు నాకు ఆంబులెం తోటి నా పేరు కిందసారి బ్యాచ్ వాళ్ళు మా నా దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు అమెరికాలో ఉండి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసి మాస్టారు పేరు మాస్టార్తో ఓపెన్ చేయిస్తేనే మేము స్టేజీకి కాంట్రిబ్యూట్ చేస్తా ఉన్నారు. అలా చేశారన్నమాట. సో చక్కటి మరి స్కూల్కి చాలా అవసరమైనటువంటి వేదిక. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మేము ట్రీట్ చేయటం వేరు, ఇప్పుడు పెద్దాళ్ళైపోయిన తర్వాత మిమ్మల్ని ట్రీట్ చేయటం వేరు. వీళ్ళందరూ నిజంగా వండర్ ఏంటంటే నా దగ్గరికి రాగానే వెంకయ్యను సాయిబాబు వచ్చారు. గ్రేట్ థింగ్ ఏంటంటే 35 ఏళ్ళ నాడు మీరు చదువుకునే పాఠశాలలో ఇవాళ గెట్ టుగెదర్ అని అందరూ ఒక చోటకి, అసలు గ్యాదర్ చేయటమే చాలా కష్టం, చాలా కష్టం. అప్పట్లో ఇప్పట్లాగా ఈ మొబైల్ ఫోన్స్ కానీ ఇవి కానీ ఏమి లేవు కదా. అడ్రస్లు అయితే మీరు నోట్ చేసుకుంటూ చేసుకుంటారు కానీ ఫోన్ నెంబర్లు లేవు కదా. కానీ మరి అందరూ కూడా ఎవరు లైవ్లీహుడ్కి వాళ్ళు ఎక్కడెక్కడో స్థిరపడి మరి దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్స్. అటువంటి పరిస్థితుల్లో నిజంగా అప్రిషియేట్ చేయాలి సాయిబాబు నిన్నును, వాడు వెంకయ్యని. వాళ్ళు మరి న్యాయంగా ఇంత కృషి చేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత కాకపోయినా మరి మీరు అందరూ ఒక చోట వచ్చి కూర్చొని మీ మీ అనుభవాలను పంచుకోవడానికి మరి ఒక రకమైన వేదికని కల్పించిన ఇది చాలా చాలా సంతోషం, చాలా వెరీ హ్యాపీ. అది ఎన్నో బ్యాచెస్ ఈ విధంగా గెట్ టుగెదర్ చేశారు. ఆ బ్యాచ్ వాళ్ళు గెట్ టుగెదర్ పెట్టుకుని అది వేశారు. ఆ టైంలో మేమిద్దరం జెరోక్ రూము ఓపెన్ చేశాం. ఇప్పుడు వాస్తుగా కూడా దీంతో షేప్ వచ్చింది. ఇంత పూర్వం యూ షేప్లో ఉండేది బిల్డింగ్, అక్కడ మీకు గుర్తున్న ఉంటుంది ఎదురు కొబ్బరి చెట్లు పెద్దలు కట్టారు ఘంటాకృష్ణమూర్తి గారు హయాంలో అది అయింది. ఈ స్థల దాత ఆయనే ఉంటారు. ఈ స్కూల్ 6 విలేజెస్ ఫీడింగ్ విలేజెస్ మీకు తెలుసు, దొండపాడు, గుంటాకోడూరు, సైదేపూడి, ఇంకా చాలా ఉన్నాయి కదా, గొల్లివేపల్లి,
తోటపల్లి పాల్పర్రు ఇప్పుడు పన్నాసును కూడా యాక్ట్ చేశారు దీనికి. సో అలా స్కూలు జనజన అభివృద్ధి పొందుతూ ఒక బోల్డెస్ట్ స్కూలుగా ఇప్పటికే మరి ఎప్పుడో 50 అయిపోయింది దీని చరిత్ర స్థాపించి మరి పెద్ద డిపార్ట్మెంట్లో కూడా బాగా గుర్తింపు వచ్చింది. ఎంపెండ్గా ఉండేది 4-5 స్కూళ్ళు వచ్చి ఇక్కడ ఎగ్జామ్స్ రాసినా కూడా వెల్ డిసిప్లిన్డ్గా ఎంతో హ్యాపీగా బయటకు వెళ్ళేవారు. మరి నేను అధికారుల్లో కూడా మంచి మెప్పు సంపాదించుకుని ది బెస్ట్ హెడ్మాస్టర్ ఇన్ ది డిస్ట్రిక్ట్ అవార్డు కూడా ఇచ్చారు నాకు. కేవలం కృషి, నేను చేసినటువంటి కృషి. సో నా అదృష్టం ఏమో 20 నందివాళ్ళు నా ప్రేమ. యుఎస్ఏ నుంచి వచ్చారనుకోండి, ఒకసారి మాస్టర్ని చూసొద్దామని నా దగ్గర నా దగ్గరికి వస్తారు. అలాగే ఇక్కడ 35 భయపడుతుండేవాడిని నేను. ఇటువంటి పరిస్థితుల్లో ఆడపిల్లలకి కనీసం టాయిలెట్ సరిగా ఉండేవి కాదు. కానీ నా హయాంలో నేను రోటరీ మెంబర్ని, డన్ఫర్మిలిన్ అని స్కాట్లాండ్ దేశం, వాళ్ళు 180,000 రూపాయలు శాంక్షన్ చేశారు ఒక ప్రాజెక్టుగా ఈ స్కూల్కి. అప్పుడు మా శ్రీ విద్యా రాంబాబు ఈ స్కూల్ స్టూడెంటే, తను రోటరీ ప్రెసిడెంట్గా ఉండేవాడు. మా సారు మరి మనం ఒక ప్రాజెక్ట్ స్కూల్లో చేయాలి అంటే ఇది అవసరం ఇదండి అని చెప్పి నేను పెట్టి మొత్తానికి అది రూపాయికి రూపాయి ఖచ్చితంగా ఒక్క సెలవు కూడా వాడుకోకుండా ఆదివారం కూడా వచ్చి నేనే చేయించాను. అక్కడ టాయిలెట్స్, వాటర్ ట్యాంకు, ఆ తర్వాత పిల్లలు పరిస్థితిగా వచ్చి కింద కూర్చుంటున్నారని చెప్పేసి ఫర్నిచరు, ఆ 180,000 ఇదంతా చేయించాను. దాదాపు 600,000 వరకు ఆ బిల్డింగ్ యూ షేప్లో ఉండేది, కాకపోతూ ఉండేది. దాన్ని దాదాపు ఒక 1.5 ఇంచ్ కొట్టించేసి పైన మళ్ళీ స్లాబ్ వేయించాను. అదంతా కూడా ఎవరిని ఊళ్ళో చందాలకు తిరిగి పోగు చేసి చేసింది కూడా కాదు. ఈ అధికారుల్లో నేనంటే గుడ్ విల్లు, ఒక మంచి మాస్టారు, ఆయన పెట్టినటువంటి ప్రపోజల్ని మనం ఇచ్చేయాలని అప్పుడు సీఈఓ వాళ్ళు అంతా కూడా చేసి శాంక్షన్ చేశారు. సో ఈ పాఠశాల ఈ రకంగా అయ్యేడు, దీని మీద చాలా వర్క్స్ చెయ్యాలి, ఇక్కడిక చేస్తూ ఉంటారు. సో అది మరి నేనుగా మాస్టర్ గురువు గారు నా కొడుకు గురువు గారే, మీకే కాదు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. తాతాజీ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. సూపర్ సీనియర్ డే మా విశేషం మీ బ్యాచ్ మేట్ అందుకు రావడం జరిగింది. అయితే కన్న తల్లి ఉన్న ఊరి సమానం, ఆ అభిమానం మాకు ఇక్కడ ఒక గుండెల్లో ఉంది. నేను ప్రస్తుతం లెక్చరర్గా పనిచేస్తున్నాను ఏజే కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మచిలీపట్నం. బహుశా అది ఫ్రీడమ్ మూమెంట్ నాటి కాలేజీ, బహుశా మన రికార్డులు తిరిగేస్తుంటే తాతాజీ మాస్టర్ పేరు కనపడింది. చాలా ఆశ్చర్యపోయా, అక్కడ బీఈడి సోషల్ మెథడాలజీలో పనిచేశారు. మరి ముఖ్యంగా నా ప్రీతమ గురువులు సంజయ్ గారు గారిని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. మాకు దాదాపు మ్యాథ్స్ టీచరు, చాలా బాగా చెప్పేవారు. ఇంకొక విషయం అంటే సార్తో
సార్ డాక్టర్, సార్ కోడలు పద్మావతి, సార్ సన్ను బిఎస్సి నా క్లాస్మేట్స్, అందువల్ల ఇంకా సంతోషం. ఇప్పుడు మరీ ముఖ్యంగా మన గ్రామ తమ్ముళ్ళు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకటి, అన్ని దానాల్లో కంటే విద్యాదానం చాలా గొప్పది అని విశ్వసిస్తున్నాం. నేను లెక్చరర్గా దాదాపు 100 మంది టీచర్లను తయారు చేశాను. అలాగే అన్నదానం అనేది మహాదానమే కానీ అన్నము జాములో అరిగిపోతుంది. వస్త్రదానం భవ్యదానమే కానీ వస్త్రం ఏడాదిలో పాతదవుతుంది. గృహదానం ఉత్కృష్ట దానమే కానీ కొంపకు నీళ్ళలో కూలిపోతుంది. అరిగిపోక నలిగిపోక ఇస్మంతా విసిగిపోక నిత్యమై నిఖిలమై విరజిల్లుతుంది విద్యాదానం జగతి. ఈ విషయం ఈ విద్య వల్లే ఈ రోజున ప్రభుత్వ గారి పిల్లలను చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. పెద్దమ్మాయి అయితే నాకు తెలియదు కానీ ఆ లావణ్య వాళ్ళని చూస్తుంటే ఇది చిన్నపిల్లలు. మేము ఎంత చదివాం, నేను 83-84 బ్యాచ్ 10th ఇక్కడ. సంజయరావు గారు మా బ్యాచ్ టీచరు. అలాగే సారు గౌరవనీయులు హెడ్మాస్టర్గా పనిచేశారు. ఇక్కడ ఈ స్కూలు సింహాలు గర్జించినట్టు ఉండారు లెక్చరర్స్. ప్రసాదరావు గారు సంజయరావు గారు క్లాస్ వస్తుంటే ఒకవైపున కాంపోజిట్, ఒకవైపున జనరల్, అసలు ఇప్పుడు 5-6 గ్రామాల ప్రజలు వస్తున్నారని చెప్పారు చూడండి. అలా కొంతమంది టీచర్లు చూసాం, ఏ పూర్ టీచర్ టెల్స్, ఏ నావరే టీచర్ ఎక్స్ప్లెయిన్, ఏ గుడ్ టీచర్ డెమోనిస్ట్రేషన్, ఏ ఐడియల్ టీచర్ ఇన్స్పైర్. అలాంటి ఐడియల్ టీచర్ మన స్కూల్లో చాలామంది పనిచేశారు. దయచేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన సహోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తాతాజీ మాస్టర్ మాట్లాడవలసింది కోరుచున్నాను. విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు తమ యొక్క అనుభవాలని చిన్నపిల్లల ఆటల చిలిపి చేష్టలను జ్ఞాపకం చేసుకున్నట్టు ఏర్పాటు చేసినటువంటి వేదిక ఈ పాత మిత్రుల కలయిక అనేటువంటిది చాలా గొప్పది. అటువంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నిర్వాహకులకు, ఆ యొక్క చదువుకున్నటువంటి బ్యాచుల వారి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వేదికను అలంకరించినటువంటి పెద్దలు ఎల్ వెంకటేశ్వరరావు, మరి మన మిత్రుడు నా శ్రేయభిలాషి నాగరాజు, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరున కూడా అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఇవాళ రేపు ఈ సాఫ్ట్వేర్ కంప్యూటరైజేషన్ అయిపోయిన తర్వాత ఈ నెంబర్లు గ్యాదర్ చేయటం కొంచెం ఇష్టంగా ఇష్టపడే వాళ్ళకి కష్టపడిన ఒక ప్రోగ్రామ్ను రూపకల్పన చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అందులో భాగంగా చాలా కష్టపడాలి. ఇదిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు సహకరించిన విద్యార్థులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఇదే పాఠశాలలో చదువుకుని ఇదే గ్రామంలో సుమారుగా 28 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా పనిచేశాను. అంటే మా మిస్సెస్ కూడా నిర్మల గారు ప్రస్తుతం ఇదే పాఠశాలలో సాంఘిక శాస్త్ర సహోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. నేను ప్రాథమిక పాఠశాలలోనే ఉండిపోవాలనుకుని ఉన్నత పాఠశాలలకి పదోన్నతి వచ్చినా తీసుకోలేదు. మరి నా గ్రామం అంటే నాకు చాలా ప్రేమ. సంజీవరావు నేను ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తుండగా ఇక్కడ హెడ్మాస్టర్గా ఉండేవాళ్ళు. అనేక విషయాల్లో ఎన్నో విషయాలను షేర్ చేసుకునేవాళ్ళం. పక్క పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా, పక్క గ్రామాల ప్రధానోపాధ్యాయులు కూడా మాతో మమేకమై ఎన్నో కార్యక్రమాలకు రూపకల్పన చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యేకించి నా గ్రామం, మన గ్రామం 7 గ్రామాలు తిరిగి ఫీడింగ్ విలేజెస్, చిలకముడి, దొండపాడు, సైదాపూడి, గొల్లేపల్లి, గుంటాకూడూరు, మోటూరు, ఉపాధ్యాయులను బట్టి విద్యార్థులు కూడా వేరే వేరే గ్రామాల నుండి ఈ గ్రామాలకు వచ్చి చదువుకున్న సంఘటనలు కోకొల్లలు. అంటే ఉపాధ్యాయుని జీవితంలో కూడా ఏ విద్యార్థి మర్చిపోలేడు.
అలాగే ఉపాధ్యాయుడు కూడా ఏదైనా విద్యార్థి ఉన్నత స్థానాల్లో కానీ ఏదైనా సరే ఒక గుర్తింపు పొందినటువంటి పదోన్నతి పొందినప్పుడు ఒక పదవికి పొందినప్పుడు ఆ ఉపాధ్యాయుడు పొందే ఆనందం తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ఉంటుంది. చాలా అల్ప సంతోషులు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడు కూడా. అల్ప సంతోషులు అంటే ఏమీ ఆశించరు, కానుకలు ఆశించరు, ఖరీదైనటువంటి ఏమీ ఆశించరు. తమ విద్యార్థి ఒక ఉన్నతమైన స్థానాన్ని పొందినప్పుడు పొందే అనుభూతి ఆనందం తన బిడ్డలు పొందినప్పుడు కూడా పొందరు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం తెలుసుకోవాలి. మరి అటువంటి వృత్తి ఉపాధ్యాయునికి మాత్రమే ఉన్నది, వేరొకరికి లేదు. మరి నా చిన్న చిన్న సంఘటనలు, ఒకసారి నేను నాన్ స్టాప్లో విజయవాడ బస్సుకి వెళ్తున్నా, అతను నుంచునున్న సీట్ లేదు, అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది, నన్ను క్యాకేశాడు. ఫోర్త్ బెంచ్ ఫోర్త్ సీటర్లోనో నాలుగో సీటర్లోనో కూర్చున్నాడు, నాలుగో వరుసలో నన్ను క్యాకేసి కూర్చోండి మాస్టర్ అన్నాడు కుర్రాడే. మాస్టర్ అంటే ఎక్కడో తెలిసిన వాళ్ళమేగా అనుకున్నాను, కూర్చున్నా. పర్లేదే బాబు అంటే కాదండి మాస్టర్ మీరు కూర్చోండి అన్నాడు. నీ పేరేంటి అని అడిగా. అప్పుడు చెప్పాడు ఇదే పాఠశాలలో చదువుకుని హైదరాబాద్లో ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని పొందాడు. ఆ గౌరవం వేరే వాళ్ళకి కూడా ఎవరు ఏ విద్యార్థి ఇవ్వలేడు. అటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఈ గ్రామస్తుడు కాబట్టి అతను అలాగే మేము ఎక్కడ పనిచేసినా పనిచేసిన పాఠశాల విద్యార్థులు మమ్మల్ని గుర్తిస్తారు, మేము గుర్తించలేము. ఎందుకంటే వాళ్ళ యొక్క రూపాలు అందచందాలు అన్నీ మారిపోతూ ఉంటాయి కనుక. అట్లాగే మొన్న ఈ మధ్యన ఒక మా చిన్నబాబుకి మా ముగ్గురు పిల్లలు నాకు మంచి వాళ్ళకి మగ పిల్లలే పుడతారు, నాకు ముగ్గురు మగ పిల్లలే. సరదాగా ఉన్నానమ్మ, సరదాగా ఉన్నాను నేను. అంటే ఆడపిల్లలంటే బాగా ఇష్టం. ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఇద్దరం కూడా ఉపాధ్యాయులు అయ్యండి, పది మందికి ఒక సందేశం ఇచ్చి పిల్లలు తక్కువగా ఉంచుకోవాలని చెప్పాల్సిన స్థానంలో ఉండి కూడా మూడో పాప కోసం ఎదురు చూశాం, భగవంతుడి నిర్ణయం బాబే అని చెప్పాడు, శిరసాహించాం. ముగ్గురు కూడా ఉన్నతమైన స్థానాల్లో, పెద్దవాళ్ళిద్దరు కూడా ఐఐఎం క్యాడర్ కాలేజీల్లోనూ ఐఐటి క్యాడర్ కాలేజీల్లోనూ బీటెక్ ఎంబీఏ చేశారు. మూడో వాడు అమెరికాలో జాబ్ చేస్తున్నాడు ఎంఎస్సీ. ఆ మూడోవాడికి అసలు ఒక మ్యాచ్ చూస్తున్నప్పుడు చేద్దామని ఇప్పటివల్ల ఆ చూస్తున్న సంఘటనలో ఒక అతను ప్రొఫైల్ పంపారు. ఆ ప్రొఫైల్ గురించి నేను ఉచ్చరించినప్పుడు మాస్టారు నేను మీ శిష్యుడినండి అన్నాడు. అంటే నా శిష్యుడి యొక్క కుమార్తె మా అబ్బాయికి అంటే సెక్కాలే నక్షత్రాలే సెక్కాలే వేరే సంగతి. అంటే అప్పుడు అతను ఆ మాట చెప్పగానే అయ్యో మా శిష్యుడు అన్నటువంటి భావన. ఎక్కడ లింగాల స్కూల్లో నా దగ్గర చదువుకున్నాను అనేటువంటి చెప్పడం జరిగింది. వాళ్ళ సిస్టర్ కూడా మా సిస్టర్ కూడా మా అక్కగారు కూడా మీతో పాటు మీ దగ్గర చదువుకున్నామని చెప్పాడు. ఆ పాప కూడా ఇవాళకి కూడా కుసుమ కుమారి అని చెప్పి మండవల్లి మండలంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తుంది, ప్రాణం ఇస్తుందన్నమాట. అట్లా మా వృత్తిలో ఉన్నటువంటి గౌరవం, అటువంటి గౌరవాన్ని ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే పొందగలడు. మా శిష్యులు ఎవరైనా ఒక ఉన్నత స్థానానికి వెళ్ళారంటే అది పొందేటువంటి అనుభూతి ఎంత గొప్పదో చెప్పలేదు. శిరస్సు నుంచి పాదాభివందనం చేసినటువంటి ఎంతో మంది జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయులకి మీ సంఘటనలు చూస్తూ ఉండదు పేపర్లో కానీ ఇవాళ రేపు పిచ్చుకుందా. చిన్నపిల్లలకు ఒక పెద్ద జామకాయ కానీ చిన్న జామకాయ రెండు పెట్టండి, అక్కడ పెద్ద తీసుకుంటాడో చిన్న తీసుకుంటాడో చూడండి, గ్యారంటీ పెద్దదనం అయిపోయి పాకుతావు వెళతాడు. నా పెద్ద అనేటువంటి గణితం లెక్క అనేటువంటి భగవంతుడు సృష్టిలోనే ఆ యొక్క జన్మనిచ్చేటువంటి బిడ్డకి ముందుగా చేశాడు. కాకపోతే అందరూ ఉన్నతమైనటువంటి విద్యను ఎంత తల్లిదండ్రులు, విద్య రానటువంటి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో కూడా కొంత అవగాహన చెప్పగలిగేటువంటి ఉపాధ్యాయులు దొరికినప్పుడు ఆ యొక్క పిల్లవాడి యొక్క ఆనందం వేరు. అరే మన లెక్కల మాస్టర్ వచ్చారంటే ఆ మాస్టర్ చిన్నవాడు కదా, బాగా వేదిక మీద గమనించడం బాగుంది. సో మరి ఆ ఉపాధ్యాయుడికి ఇంపాక్ట్ ఆ యొక్క విద్యార్థి యొక్క మనసులో నాటుకుపోతుంది చిరస్థాయిగా. తన పిల్లలకు కూడా తన యొక్క ఉపాధ్యాయుడి గురించి కథల కథలుగా పుంకాన పుంకానగా ఎన్నో మీ పాఠశాలలో మేర్చుకున్న సంఘటనలు గుర్తు చేస్తూ జప్తు చేస్తూ ఆ పిల్లలకి విద్యాబుద్ధులు మంచి అలవాట్లు నేర్పించే క్రమంలో ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటాం. అది కూడా మేము చేసే పని కూడా అదే. అందరూ కూడా మరి ఉపాధ్యాయుల యొక్క స్థానం అటువంటి గొప్పది. పోతే అందరూ ఒకే రకంగా ఎందుకు చదువుకోలేరు అని అంటే
ఇందాక చెప్పాను రకరకాల దానికి ఇష్టపడి కష్టపడాలి, కష్టపడి చదువుకోవాలి. తల్లిదండ్రుల పాత్ర, ఉపాధ్యాయులు మీరు కూడా నేను తల్లిదండ్రుల స్థానాల్లో ఉన్నారు. ఇంచుమించు ఎక్కువ మంది ఇప్పుడు ఇక్కడికి వచ్చేటువంటి విద్యార్థులందరూ కూడా, కానీ మీ బిడ్డలకు మాత్రం అటువంటి లోపాలు లేక మీ బిడ్డలని ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో కానీ అనేటువంటి అనేక రకమైనటువంటి గుర్తింపు పొందినటువంటి పాత్రలలో తయారు చేసే బాధ్యత మీ పైన ఉన్నది. ఇవాళ తెలియంది ఏమీ లేదు, గూగుల్లో కొట్టినా యూట్యూబ్లో కావాలంటే తెలుగు టు తెలుగు కావాలని వచ్చేస్తుంది. అంటే ఇన్ని సౌకర్యాలను మీరు ఉపయోగించుకుని మీ బిడ్డ యొక్క ఎన్నుకునేటటువంటి విషయంలో కూడా మీ పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుంది. ఏదో ఒకటి చదువుతాడులేరా, ఎక్కడ చోట జాయిన్ చేస్తాడు భావన కాకుండా ఆ విద్యార్థి యొక్క ఇష్టాలని బోడ యొక్క దేనికైతే ఏ చదువు మీద అయితే దేని మీద అయితే శ్రద్ధ ఉంటుందో అనేటువంటి తల్లిదండ్రులుగా మీరు తెలుసుకుని అటువంటి వృత్తిని మాత్రమే చదివించి ఏర్పాటు చేసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇక్కడ కాటగాడు నాగేశ్వరరావు అని చెప్పి మా మోటార్లోనే ఒక ఆయన ఉన్నాడు, మందులు ఇస్తారు. నేను ఇక్కడ హరిజన వివాడు, ఆర్థికమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే అవసరం అయితే ఉన్న పొలంలో కొంత అమ్మైనా సరే చదివించాను, ప్లెయిన్గా కూడా హాఫ్ ఏకర్ అమ్మే సరే. ఇవాళ అరెకరం నెల జీతంతో కొనగలడు వాళ్ళ అబ్బాయి క్లాప్. అంటే ఎవరు తక్కువ కాదు, ఆస్తి అనేటువంటిది ముఖ్యం కాదని అనడం కోసం యొక్క ఉదాహరణ చెప్పాము. నామిశ్చర్యం అనేక రకాల ఫుడ్లు ఏర్పాటు చేసి లక్షలు కడుతున్నారు ఇవాళ. కురవాడు చదువుకోకపోతే అంత జీరోనే, అదే కనుక తల్లిదండ్రులు చదివించలేకపోతే అంతా జీరోనే. ఆ కాలేజీలో ఆ సబ్జెక్ట్ చెప్పే టీచర్ సరిగా లేకపోతే చదివించగలడు, ఉన్నతమైన టాప్ కాలేజ్ ఎదుగుతారు, తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారు. చదువుకోవాలనే ఆసక్తి పిల్లవాడికి లేకపోతే మనం ఏమి చేయలేదు. ఆసక్తిలో దానికి ఉన్న విలువ దేనికి లేదు అనేటువంటిది ప్రతి సామాన్య మానవుడు కూడా తెలుసుకున్నటువంటి ఈ సమాజంలో మీ బిడ్డల భవిష్యత్తుకు ఉన్నతమైన బాటలు వేయండి. తద్వారా మీ యొక్క సమాజం ఉద్యోగాన్వేషణ ఉన్నతమైనటువంటి హోదాల్లో స్థిరపడేటట్టుగా చేయవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా వీళ్ళందరికీ ఉంటుంది. ఒక కుటుంబంలో ఒక జనరేషన్లో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి తల్లిదండ్రులు ఉన్నట్లయితే తదుపరి వచ్చే జనరేషన్స్ అన్నీ కూడా నెంబర్ వన్ స్థాయిలో ఉంటాయి. ఏ గ్రామంలో సరే చూసుకోండి, మీరు ఒకే కుటుంబంలో అడుగు తినే వాళ్ళు ఉంటారు, కూలి పనికి వెళ్ళి అదే కుటుంబంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. కారణం తీసుకున్న నిర్ణయాలు, మనం ఎక్కడ చేయాలో ఎక్కడ ఏమి చేయాలో అది చేయాలి, ఎక్కడ ఏది చేయకూడదు అది చేయకూడదు. దాన్ని గుర్తించి మీరందరూ కూడా ప్రేమైన విద్యార్థులు మరియు తల్లిదండ్రులు అయినటువంటి వారు కాబోయే వారు ఉన్నట్లయితే మీ మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తుల్ని ఇటువంటి వేదికల ద్వారా మావంటి వాళ్ళకి చిన్న చిన్న సలహాలు ఇచ్చే అవకాశాన్ని కల్పించి, మరి నేను ఇదే పాఠశాలలో చదువుకుని ఇదే గ్రామంలో 27 ఏళ్ళు పనిచేసి ఘనంగా చెప్పుకుంటాను, గొప్పగా చెప్పుకుంటాను. కారణం నా గ్రామం నాది, ఎక్కడ ఏది వచ్చినా నా గ్రామం నాది అనేటువంటి భావన నాలో నరనరాల్లోనే ఉంటుంది. దీనికి ఏదో చేయాలి, తప్పన చేయించాలంటే ఆలోచన. మరి పిల్లలు ముచ్చట పడితే మొన్న పండిచెట్టు రవి జంజన వెంకన్న గారు అబ్బాయి వెంకన్న అనుకుంటా, జంజన కృష్ణమూర్తి గారు అబ్బాయి వెంకన్న సంథింగ్, వాళ్ళందరూ కూడా పైన ఫ్లోరింగ్ టైల్స్ వేయించారు. తర్వాత మన సురేంద్ర అని చెప్పి అప్పటి సురేంద్ర వాళ్ళది ఒక బ్యాచ్, వాళ్ళందరూ కూడా అక్కడ ఓవరెట్ ట్యాంక్ నవాక్ అని రైల్వేస్లో పనిచేసే వాళ్ళ అబ్బాయి, వాళ్ళందరూ కలిసి ఓవరెట్ ట్యాంక్ కట్టించారు పైప్ లైన్ వేయించుకొచ్చి. స్టేజ్ ఎంత ముచ్చటగా కట్టారండి ఇది, ఇంకప్పుడు అక్కడ అటు ఉండేది ఆ మూడ పగిలిపోయి ఒక మూల సరైన వేదిక లేదు. ఆ వేదిక అనేటువంటిది ఏర్పాటు చేశారు రీసెంట్గా అక్కడే మన డేల్ రాజా తదితర క్లాస్మేట్స్ ఆ బృందం. బలవంతము ఏమీ లేదు, ఒక గుర్తు మనకు ఒక సంతృప్తినిచ్చేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా చేయాలని లేదు. ఆర్థిక స్తోమత ఉంటే చేస్తే మీకు ఒక మంచి పని చేసామనేటువంటి భావన సంతృప్తి మిగులుతుందనే ఉద్దేశం చేత అటువంటి సలహాలు ఇస్తూ ప్రస్తుతం మరి ఇదే గ్రామంలోనే ఒక ఉప సర్పంచ్గా పనిచేస్తూ గుడెడ మండలంలో 8 ఏళ్ళు ఒక ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఈ గ్రామానికి పదవి విరమణ చెందిన తర్వాత నా వద్ద సహకారం ప్రకారం ఎంతో కొంత మంచి చేయాలి, సాధ్యమైనంత వరకు ఏదో ఒకంగా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నిలపనటువంటి ఆలోచన చేత ఈ గ్రామానికి
ఉప సర్పంచిగా నలుగురు కోరిన మీదట రావాలని రావడం జరిగింది. మనకి కేటాయించిన తాతాజీ మాస్టర్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే వేదికను అలంకరించిన హెడ్మాస్టారు గురువులు గారు మాటల వసతిగా ఆశనులైన వారి అందరికీ పెద్దవారికి నమస్కారం. హెడ్మాస్టర్ జెడ్పి హై స్కూల్ కానుమోలు తర్వాత జిల్లాలో చాలా చోట్ల కూడా హెడ్మాస్టర్గా పనిచేశాను. మనం ఎయిత్లో ఉన్నప్పుడే వచ్చినట్టు తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. 82-87 విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. మరి నేను కూడా ఇక్కడ పూర్వ విద్యార్థిని అవడం నాకు ఇంకా మరొక సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా ఉపాధ్యాయులు పెద్దలు సంజయరావు గారు, ఎల్వీఆర్ గారు, మరి ఐవి నరసరావు గారు, మా సోదరుడు నాగరాజు గారు, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులు అందరూ కూడా అది ఉమెన్స్ అండ్ జెంట్స్కి నాకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇలాంటి కార్యక్రమాలు యాక్చువల్గా నాకు మీటింగ్ చేయడం అవ్వట్లేదు. అయినా సరే యాజ్ ఏ ఓల్డ్ స్టూడెంట్గా నేను కూడా ఇక్కడ నన్ను ఇన్వైట్ చేశారు. నాకు ఐ వెరీ ఫెల్ట్ హ్యాపీ అబౌట్ దట్ ఇష్యూ అన్న. అది ఈ రకంగా మీరు ఇప్పుడు వేరు వేరు వృత్తుల్లో ఇప్పుడు పూర్వ విద్యార్థులు అందరూ కూడా వేరు వేరు వృత్తుల్లో వేరు వేరు ఉద్యోగాల్లో స్థిరపడి ఉంటారు. అట్లాగే మీ పిల్లలు కూడా సెటిల్ అయి ఉంటారని నేను భావిస్తున్నాను. అదేవిధంగా మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో వేరు వేరు బ్యాచ్లు కూడా చేశారు, చేస్తున్నారు కూడా, మళ్ళీ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఆ రకంగా మీరు ఇలాంటి ఫంక్షన్ ఏర్పాటు చేయటం, దాంట్లో నన్ను ఇన్వైట్ చేయటం మరి నేను చాలా సంతోషపడుతున్నాను. అదేవిధంగా వేరు వేరు ప్రొడక్ట్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం టోటల్గా ఓల్డ్ బిల్డింగ్ అంతా డిజైన్ చేసి ఇప్పుడున్న బిల్డింగ్స్ అన్నీ మేము కట్టియ్యాయి. నేను సివిల్ వర్క్స్లో సెటిల్ అయ్యాను. కొంతమంది ఉద్యోగులు ఇచ్చా, కొంతమంది బిజినెస్ రకంగా, అదేవిధంగా నేను సివిల్ కాంట్రాక్టర్గా సెటిల్ అయ్యాను. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అది మీరంతా కూడా మరి మంచి చక్కటి సందేశాన్ని మీరు కూడా మీ అనుభవాలు చెప్తారని మాస్టర్ కూడా కోరారు. అది కూడా మీరు తెలియజేస్తే మేము కూడా మీరే ఆనందిస్తాం. అందరూ కూడా మీ మీ వృత్తుల్లో చక్కగా ముందుకెళ్తారని, దేశంలో చక్కటి గౌరవభావంతో మీరంతా కూడా ఉంటూ మన పిల్లలందరినీ కూడా భవిష్యత్తు తీర్చిదిద్దుతూ వాళ్ళందరినీ ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తారని కోరుకుంటూ, అలా మీరందరూ కూడా ముందుకెళ్ళాలని నేను కూడా ఒక పూర్వ విద్యార్థిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి మరొకసారి మా గ్రామం తరఫున పాత స్టూడెంట్ తరఫున నేను కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మద్దాలి లక్ష్మి నా పేరు. మా నాన్నగారు, మా మేనత్తలు, మా బాబాయిలు, మద్దాలి వాళ్ళందరూ ఈ స్కూల్లోనే చదివారు. సెకండ్ మేము మా తమ్ముళ్ళు ఇక్కడే చదివాము. మా పిల్లలు కూడా ఇక్కడే చదివారు. మా చిన్నబాబు నవోదయాలో 5th ఎగ్జామ్ రాసి కృష్ణా జిల్లా 1st వచ్చి నవోదయాలో చదివి ఇప్పుడు పిహెచ్డీగా బిందు యూనివర్సిటీ కాలేజీలో వారణాసిలో చదువుతున్నాడు పిహెచ్డీ. మా పెద్దబాబు బీటెక్ చదివి ఇంజనీరింగ్ జాబ్ చేస్తున్నాడు. నేను హౌస్ వైఫ్ని. అది నా పేరు బాలా త్రిపుర సుందరి. ఇది మా అమ్మమ్మ గారి ఊరు, కన్న ఊరు, కన్న తల్లి అన్నట్టు ఉన్న ఊరు. అని ఈ ఊరు అంటే మాకు చాలా సంతోషం. మా తాతగారు ఈ ఊళ్ళో చిన్నకన్నం గారుగా చేశారు. చాలామంది వాళ్ళకి తెలిసే ఉండొచ్చు చిన్నకన్నం గారంటే అందరికీ తెలుసు. నేను కన్నం గారి మనవరాల్ని. మా అన్నయ్య ఇక్కడే చదువుకున్నాడు, మా అక్క ఇక్కడే చదువుకుంది, నేను ఇక్కడే చదువుకున్నాను. తర్వాత ఇంకెవరో లే, అందరం వేరే వేరే ఊళ్ళో వెళ్ళిపోయాము. కానీ ఇప్పుడు కూడా ప్రతి కళ్యాణానికి రామాలయానికి కంపల్సరీ వస్తాం. మేము ఇక్కడికి తలంబ్రాలు తీసుకుని వస్తాం మేము రాముడి తరపున. అదండి, నేను ఉండేది నూజివీడి దగ్గర చక్కపల్లి. ఒక పాప, ఒక బాబు. మా అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది. మా బాబు సీఏ చదువుతున్నాడు. దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకుపోరు, బాత్రూ జన్మం వచ్చి పంచుకోరు. విద్యాధన్మ అలాంటి ధనం అండి. అలాంటి విద్యను అందించిన మా పూర్వ మాస్టర్లందరికీ కూడా నేను
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే వాళ్ళు పెట్టిన భిక్షేనండి ఇది మాకు. ఆ రోజు మేము చదువుకోబట్టే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామండి. నేను ఇంటి దగ్గర ప్లే స్కూల్ నడుపుతున్నానండి. పొద్దున సాయంత్రం ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ ట్యూషన్స్ చెప్తానండి. నూజువీడి దగ్గర చెక్కపల్లి అండి మేము ఉండేది. అదండి నేను సారీ మమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసి ఇన్ని సంవత్సరాల తర్వాత మా నెంబర్లు సేకరించి చాలా కష్టపడి మమ్మల్ని అందరినీ ఒక చోటకి కలిపినందుకు వెంకయ్యకి మెని 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 థ్యాంక్స్. ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదండి, పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు కాదు, 35 సంవత్సరాలు అయిందండి మేము చదువుకుని. ఇప్పుడు అందరం అమ్మమ్మలు నాయనమ్మలం కూడా అయిపోయాం. లింగంనేని లక్ష్మి, నేను హై స్కూల్ అయిపోయినా, నేను ఇక్కడే చదువుకున్నాను. మాకిద్దరు పాపలు, పెద్ద పాప ఐఎస్లో ఉంది ఎంఎస్ చేసి, చిన్న పాప మెడిసిన్ పీజీ ఫైనల్ ఇయర్ చేస్తుంది. థ్యాంక్ యూ వాళ్ళందరికీ. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, మా అమ్మగారి ఇమ్మడోళ్ళు ఆడవచ్చు. ఇక్కడుండి నేను చదువుకున్నాను. చాలా రోజుల తర్వాత ఇట్లా కలవడానే నాకు చాలా హ్యాపీగా ఉంది, మాటలు రావట్లేదు. మా వారు వచ్చేసి రైల్వే కాంట్రాక్టర్, మా పాప సిఏ చదువుతుంది. నేను హౌస్ వైఫ్గానే ఉన్నాను ప్రస్తుతం, ఒకప్పుడు జాబ్ చేసేదాన్ని. నేను జాబ్ చేయాలని ఇన్స్పిరేషన్ మా నాకు టాటాజీ మావయ్య, ఆయనకి నేను తెలిసి ఉండదు. టీచర్నే చేసుకోవాలనుకున్నాను కానీ కొన్ని పరిస్థితులు చేసుకోలేము. థ్యాంక్స్ అండి. మీకు నమస్కారం అండి. స్టేజ్ మీద ఆసీనులైన ఉపాధ్యాయులు అందరికీ మరియు పెద్దలకు అందరికీ నమస్కారం. నా పేరు గ్రేస్ మేరీ లావణ్య అండి. నేను మోటూరులో పిహెచ్సిలో ఫార్మసిస్ట్గా మా నాన్నగారు చేసేవాళ్ళు. నేను చెల్లి తమ్ముడు కూడా ఇక్కడ హై స్కూల్లోనే చదువుకున్నామండి. నేను ఇప్పుడు ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో హెడ్ నర్స్గా పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, హస్బెండ్ ఇంజనీర్గా చేస్తున్నారు. మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే మా గురువులు మాకిచ్చిన శిక్షణ మరియు వాళ్ళు నేర్పిన విద్యాబుద్ధులు, దాన్ని బట్టి మేము స్టేజ్లో ఉన్నాము. అందరికీ వందనాలు. అభినాలంకరించిన పెద్దలకు, మాస్టర్స్కి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే నాతోటి ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ సమయం అందు నేనైతేనేమో, నా పేరు అమ్ములు అండి. నాకిద్దరు పాపను బాబు. బాబు అయితేనేమో సచివాలయం జాబ్ చేస్తాడు, పాపేమో బీఎస్సీ బీఏ చేస్తుంది. నేను అంగన్వాడీ టీచరే చేస్తానండి. ఇవన్నీ పుల్లయ్య మాస్టర్ గారు వాళ్ళ అమ్మాయి ఇది. సురుగుల పుల్లయ్య గారు, సురుగుల శ్రీదేవినండి నా పేరు. నాన్నగారు ఇక్కడ పనిచేశారు. నలుగురు పిల్లలకి ఇక్కడ స్కూల్లో చదివిన నలుగురు పిల్లలకి ఉద్యోగాలు రావడం అనేది మా అదృష్టం. అక్క గండవరం హై స్కూల్లో టీచర్ సార్. తర్వాత అన్నయ్య, అన్నయ్య జెన్కోలో ఏడీ పోస్ట్లో ఉన్నాడు. తర్వాత నేను సార్, నేను కరెంట్ ఆఫీసర్, కరెంట్ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్గా చేస్తున్నాను. తర్వాత చెల్లి, ఆఖరి చెల్లి అనమాట, చెల్లి వలివత్పాడు స్కూల్లో టీచర్గా చేస్తుంది. మా నాన్నగారి అదృష్టమో మా అదృష్టమో ఈ స్కూల్లో చదువుకున్నందువల్ల అందరికీ ఉద్యోగాలు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది సార్. ఇక్కడ నాకు మాట్లాడడం ఇదే ఫస్ట్ అండి, నేను ఎక్కువ మాట్లాడలేను. ఇక్కడున్న టీచర్స్ అందరికీ పేరు పేరున పాదాది వందనాలు సార్. నాతోటి విద్యార్థులకి, నాతో చదువుకున్న విద్యార్థి విద్యార్థినులకి అందరికీ కూడా పేరు పేరున, వాళ్ళు పేర్లు నాకు సరిగా తెలియట్లేదు, అందరికీ అందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. నమస్తే సార్. ఈ చల్లని వాతావరణంలో మనం అందరం ఇలా కలగటం చాలా సంతోషంగా ఉంది. నేను ఈ స్కూల్లో 6th 7th మాత్రమే చదివాను, చాలా చిన్నపిల్లనప్పుడు. కానీ ఈ అనుభవాలన్నీ చూస్తుంటే వెంకయ్య ఫోన్ చేసి ఇలా కలవాలనుకుంటున్నాం, మీ అభిప్రాయం ఏంటి అంటే, మామూలుగా ఎప్పుడైనా ఊరు వచ్చినప్పుడు కలుస్తామంటాడు అంటే, అసలు ఎంత సంతోషం అనిపించిందంటే 35 సంవత్సరాల తర్వాత చాలా చిన్నపిల్లలుగా ఈ గ్రౌండ్లో తిరిగిన మేము ఇంత పెద్దవాళ్ళుగా ఇక్కడికి వచ్చి ఇలా సెలబ్రేట్ చేసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత నేను 8th 9th 10th వేరే స్కూల్కి వెళ్తాను. ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, టీటీసీ చేసి ఎస్జీటీ పోస్ట్ నేను సంపాదించాను 2000లో. తర్వాత బీఈడి చేశాను ఇన్ సర్వీస్లో. తర్వాత స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ 2009లో వచ్చింది. ప్రస్తుతానికి నేను మున్సిపాలిటీలో, మచిలీపట్నం మున్సిపాలిటీలో స్కూల్ అసిస్టెంట్ బయాలజీగా వర్క్ చేస్తున్నాను. నాకు
ఈ ఊర్లోనే మ్యారేజ్ అయిందండి. మా వారు నాగరాజు గారు, ఆయన కూడా నేషనల్ కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తున్నారు. నాకు ఇద్దరు అబ్బాయిలు అండి, ఒక బాబు రాకేష్, చిన్న బాబు ప్రవీణ్ రాజ్. రాకేష్కి పీజీ అయిపోయింది, సివిల్స్ కోచింగ్లో ఉన్నాడు. తర్వాత ప్రవీణ్ రాజు డిగ్రీ బీటెక్ అయిపోయింది, ఆల్రెడీ ఆన్లైన్ జాబ్ చేసుకుంటా కొంచెం లీవ్ పెట్టి ఉన్నాడు. మావాడే తీసుకొచ్చాడు ఇప్పుడు మమ్మల్ని. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ డిస్కషన్ మాకు దాదాపు ఒక 15-20 డేస్ నుంచి జరుగుతుంది. మేము మాలో మేము ఫోన్లు చేసుకుని అందరూ వాళ్ళు గుర్తున్నారా వీళ్ళు గుర్తున్నారా వాళ్ళు ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు ఇలా మాట్లాడుకుంటే మాకు ఒక పండుగ వాతావరణంగా అనిపిస్తుంది. ఇప్పుడు అందరినీ చూస్తుంటే చిన్నపిల్లల అప్పటి నుంచి ఇప్పుడు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మేమందరం వెల్ సెటిల్ అయ్యాం. తర్వాత చిన్న చిన్ననాటి స్నేహితులు కూడా చాలామందిని కలుసుకోవటానికి ఈ అవకాశం ఇచ్చిన వెంకయ్యకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే ముఖ్యంగా మాషార్లు, శంకరం మాషారు, చౌదరి మాషారు, మురళీధరరావు గారు, పద్మిని టీచర్ గారు, ఇలా టీచర్స్ పేర్లు కూడా అన్నీ మేము తలుచుకుంటాం. వాళ్ళు చెప్పిన విధానం అవన్నీ తలుచుకుని నేను టీచర్గా ఉన్నాను కాబట్టి అనుభవాలు నాకు ఇంకా చాలా బాగా గుర్తున్నాయి. అలాగే మా విద్యార్థులతో కూడా నేను చాలా సంతోషంగా, నేను ఒక టీచర్గా కాకుండా విద్యార్థులాగా నేను పిల్లలతో కలిసిపోయి ఎంజాయ్ చేస్తూ నేను లైఫ్ స్పెండ్ చేస్తున్నాను. మనందరం కలుసుకున్నందుకు చాలా థ్యాంక్స్. అసలు అందరూ వచ్చినందుకు కూడా వెంకయ్యకి మెనీ మెనీ థ్యాంక్స్. వేదికను అలంకరించిన మాస్టర్కి నమస్కారం. నా వీళ్ళు యాక్చువల్లీ నా సీనియర్స్ అండి. నేను వీళ్ళకి 2 ఇయర్స్ జూనియర్ని. 89లో నేను 10th కంప్లీట్ చేశాను. యాక్చువల్లీ లావణ్య సిస్టర్ని నేను. మా ఫాదర్ ఇక్కడ మోటూరు పిహెచ్సిలో ఫార్మసిస్ట్గా పనిచేశారు. మా సిస్టరు, నేను, తమ్ముడు కూడా ఈ హై స్కూల్లోనే చదివాము. మా క్వార్టర్ ఇక్కడే దగ్గరలో ఉండేది. హై స్కూల్కి రావటం చాలా దగ్గరగా ఉండేది, అందరికంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది రావటం కూడా. ఇక్కడ చాలా హై స్కూల్ అంటే ఇది మోటూరు హై స్కూలే అన్నట్టు ఉండేది. చాలా చక్కగా హ్యాపీగా చదవటం జరిగింది. చాలామంది గుర్తున్నారు. మా సిస్టర్ గురించి వచ్చాను నేను. యాక్చువల్లీ నాకు ఇద్దరు అబ్బాయిలు. బాబుని, పెద్ద బాబుని ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో చేర్చాను. చిన్న బాబు 10th క్లాస్ చదువుతున్నారు. మా ఫాదరు 2020లో కోవిడ్తో చనిపోయారు. మదర్ కూడా అంతకుముందు చనిపోయారు. అది కొద్దిగా బాధాకరం. ఇక్కడ వీళ్ళందరినీ చూడటం, నా సీనియర్స్ యాక్చువల్లీ వీళ్ళందరూ, చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసినందుకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా మిగతా మిత్రులు ఒక్కొక్కరు మాటలు వస్తుందిగా. ముందుగా మానేపల్లి సురేష్ గారు, మాకు హెడ్ మాస్టర్ గారు, తర్వాత సంజయరావు గారు, దాదాజీ మాస్టర్ గారు, వీళ్ళందరూ తెలుసు. స్టేజ్ పైన ఉన్న మాస్టర్లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. స్టేజ్ కింద ఉన్న విద్యార్థి విద్యార్థులందరికీ కూడా నా కృతజ్ఞతలు ఈ సమయాన్ని వెచ్చించి వచ్చినందుకు. ఇకపోతే నేను ఇక్కడ 9వ తరగతి వరకు చదివాను, 10th క్లాస్ వరకు రాలేదు. అప్పుడు నాకున్న పరిస్థితిని బట్టి తర్వాత నేను మా వృత్తి కిరాణా వ్యాపారం అది చేసుకుంటూ, నాకు ఇద్దరు అమ్మాయిలు, ఒక బాబు ఒక పాప. పాపకు మ్యారేజ్ అయింది, భద్రాచలం ఇచ్చాము. బాబు వచ్చి సీఏ కంప్లీట్ అయిపోయింది. బాబు మాకు వచ్చిన కోళ్ళు కూడా సీఏనే. సో హ్యాపీ, అందరూ వెల్ సెటిల్డ్. బాగుంది నా పరిస్థితి. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్టేజ్ పైన ఉన్న మాస్టర్లకి, కింద ఉన్న విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు వెంకట సుబ్బయ్య అండి. నేను నా తోటి స్టూడెంట్స్ అందరికీ ధన్యవాదాలు. అలాగే టీచర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. నాకు నా స్టూడెంట్స్ అంటే మహా ప్రాణం అండి. అట్లాగే టీచర్స్ కూడా నాకు చాలా ఇష్టం. నేను జనరల్ స్టోర్ నడుపుతున్నానండి విజయవాడలో. నాకు ఇద్దరు అమ్మాయిలండి. పెద్ద అమ్మాయి జన్పెక్లో చేస్తుంది జాబు. రెండో అమ్మాయి ఇంజనీరింగ్ చదివింది కానీ ఇంటి దగ్గర ఉంటుంది హౌస్ వైఫ్గా. ఇద్దరు అల్లుళ్ళు, ఒక అతను ఇన్ఫోసిస్లో చేస్తున్నాడు, రెండో అతను సిఆర్డిఏలో చేస్తున్నాడు అండి ఇంజనీర్గా. అజయ్ కుమార్ గారు మా గోపాలరావు గారికి స్నేహితుడు అండి. అందరూ తెలుసు తెలుసుదండి మీకు గోపాలరావు గారు, సిహెచ్ గోపాలరావు గారు. ఓకే అండి, అదే అండి. మీ అందరికీ పేరు పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ స్పీచెస్ అన్నీ కొంచెం మిస్ అయ్యాను నేను. వేదికల మీద ఉన్న మాస్టర్లందరికీ, నేనైతే సంజీవరావు గారిని చూస్తున్నాను మాస్టర్. సో నా పేరు కాటం ఉదయ్ కుమార్.
సో నాకు ముందు ఈ ఊర్లో ఈ స్కూల్లో మా అన్నయ్య చదివాడు జూ కుమార్, తర్వాత మా అక్క ప్రమీల చదివింది, మా ఇంకో అక్క శాంత కూడా ఇక్కడే ఉంది. శాంత నాకు సీనియరు ఈవెన్ బోర్డింగ్ స్కూల్ నుంచి కూడా. సో ఈ పుట్టిన నేను పుట్టింది కూడా ఈ ఊర్లోనే. జస్ట్ పక్కన హాస్పిటల్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. మా నాన్నగారు కాటం రాజరత్నం గారు హాస్పిటల్లో పనిచేసేవాళ్ళు క్వార్టర్స్లో. సో లావణ్య, మంజుల అంతా మేమంతా నైబర్స్గా ఎంతో కాలం ఉన్నాం. సో నాకు ఈ ఊరు అంటే చాలా మక్కువ, చాలా ఇష్టం. సో ఈ స్కూల్ గ్రౌండ్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. నేను లాస్ట్ టైము మా సిస్టర్ వాళ్ళ బ్యాచ్ అంటే మా సూపర్ సీనియర్స్ బ్యాచ్ది ఈ గెట్ టుగెదర్ జరిగినప్పుడు నేను వచ్చాను యాక్చువల్గా ఒక 4 ఇయర్స్ బ్యాక్. సో అప్పుడు ప్రతి క్లాస్లోకి వెళ్ళి నేను కూర్చున్న ప్లేస్ వాటిని రిమెంబర్ చేసుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీ ఇదైంది. మన లైఫ్ జర్నీలో చాలామంది మనకి తగులుతూనే ఉంటారు, చాలామంది ఫ్రెండ్స్ ఏర్పడతారు. ఇప్పటికీ మనకి మనం పనిచేసే చోట ఎక్కడో మన కొలీగ్స్ మంచిగా ఉన్నవాళ్ళు ఉంటారు, కానీ ఇంత ప్రేమ ఆప్యాయత, ఇంత చిన్నతనపు చిలిపితనం అంతా కూడా ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. అది మా వాసు ఉన్నాడు ఇక్కడ, వాడు ఒకసారి ఆఫ్టర్ 25 ఇయర్స్ ఐ గాట్ ద నెంబర్. సో ఆ టైంలో నేను ఫోన్ చేసినప్పుడు వాడికి ఫోన్ చేస్తే అసలు వాడు అన్నం తినడానికి కూర్చున్న వాడు లేచిపోయి ఒకటే అన్నాడు, అరే నాకు కడుపు నిండిపోయింది, అసలు నేను అసలు ఊహించలేదు అనుకుంటా అంత సంతోషాన్ని వ్యక్తి. ఇంకా మా సీను మేమంతా ఈ గ్రౌండ్లో ఆడుకున్న వాళ్ళు, ఒకళ్ళ మీద పడి ఒకళ్ళు, ఎంతో చక్కగా గడిపిన డేస్ అవి. ఈ స్కూలు మండల పరిషత్ అధ్యక్షుడు వచ్చి ఉన్నారు, వారిని కూడా వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా వెంకయ్య తదితరులు కోరు. చాలామంది మాకు ఫస్ట్ క్లాస్ నుంచి క్లాస్మేట్స్ ఉన్నారు నాకు. సో అక్కడి నుంచి మేము బోర్డింగ్ స్కూల్ కానీ హై స్కూల్ కానీ చదివాం. అయితే 8th అయిన తర్వాత నేను 9th నేను గుడివాడ వెళ్ళిపోవాల్సి వచ్చింది మా ఫ్యామిలీ షిఫ్ట్ అవ్వడం వల్ల. నేను కానీ చౌదరి మాస్టర్ గారు గారి వాళ్ళు ఉన్నారు కదా సుధీర్, మేమంతా ఒకసారి షిఫ్ట్ అయిపోవడం. ఈ ఉప్పు పెట్టించుకోవడం అంటారు కదా, బాగా మోసేవాడు వాడు. మేము మా వాసు అయితే వీళ్ళ గ్రౌండ్లో, వాసు లక్ష్మీ ఉంది మా అక్క, మేము ఏంటవి అందరు ఉన్నారు ఫ్రెండ్స్ వీళ్ళు, మా ఈవెన్ మా సిస్టర్ బ్యాచ్ వాళ్ళు కానీ వాళ్ళంతా నాకు బాగా. సో ఇప్పుడైతే నేను ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. లాస్ట్ అంటే నేను ఇక్కడ వెళ్ళిన తర్వాత మిమ్మల్ని అందరినీ చూసినందుకు, ఇక్కడ ఈ రకంగా వేదికను ఏర్పాటు చేసినందుకు, మీరంతా పూర్వ విద్యార్థులందరూ ఇలా కలిసినందుకు వాడి చాలా హృదయపూర్వకంగా సంతోషం వ్యక్తం చేస్తూ వారి యొక్క ఈ ఇట్లాంటి అసోసియేషన్కి ఎప్పుడు సహాయ సహకారం అందిస్తారని చెప్పి నన్ను ఒకటి మాట చెప్తున్నాను. ఆర్థికంగా మీరు తెలియపరుస్తాను. మేడం గారికి దొండపాడే పెద్దలందరికీ నమస్కారం. టీచర్స్ని, మా స్టూడెంట్ని, జూనియర్ స్టూడెంట్ని, సీనియర్ స్టూడెంట్ని అందరికీ నమస్కారం. మా తాత మొత్తాలయ నుంచి ఇక్కడ మూటూరు శివాలయాన్ని పంతులు గారిగా చేశారు. వాళ్ళు మా నాన్నగారు 50 సంవత్సరాలు చేశారు. వాళ్ళు కూడా మేము మళ్ళీ మీరు చేస్తున్నాము. ఇవి చేసుకుంటూ వుడ్ వర్క్ కాంట్రాక్ట్లు చేస్తారు, మీకు వాటికి చేస్తున్నాము. మా పెద్ద అబ్బాయి పౌరుతం చేస్తాడు, మా చిన్నబ్బాయి సివిల్ చేశాడు, వాళ్ళ ఆర్టీసీ డ్రైవర్ చేస్తున్నాడు. అంతా బాగా ఉన్నాము, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వేదికను అలంకరించిన గురువులకు వెంకటేశ్వర గారు, హెచ్ఎం గారికి, అలాగే మా హెచ్ఎం సంజీవరావు గారికి, నాగరాజు గారికి, నేను ట్యూషన్ చదువుకున్నాను వారికి, తాతాజీ మాస్టర్ నా చిన్నప్పటి నుంచి ఆయన నాకు పక్కన ఇంటి దగ్గరే ఉండేవారు, అలాగే అజయ్ కుమార్ గారు మాకు చాలా విధంగా అనేక రకాలుగా సలహాలు సంప్రదింపు చేస్తూ విచ్చేసిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలతో. నా పేరు తిరుమలనాథాలు శ్రీనివాసు. నేను 1987 ప్యాచ్లో నేను ఇక్కడ విద్యార్థిగా చదువుతున్నాను. నా పూర్వ అనుభవం ఏంటంటే ఈ స్కూల్లో అప్పుడు చాలా చూడటానికి కూడా చాలా ఆనందంగా ఉండేది. మంచిగా అక్కడ
పెద్ద బిల్డింగ్ అట్లాగే అక్కడ చెట్లు అక్కడ గ్రీనరీ అక్కడ మంచిగా వాటర్ ఫెసిలిటీ ఉండేది అక్కడ మంచిగా మాకు సాయంత్రం పూట ప్రతిరోజు కూడా ధనియాల్ని నాటించి ఆ మొక్కల్ని అమ్మించేవారు మాటలు పాడి గ్రానరీగా మంచి విద్యాభ్యాసాన్ని మాకు మా గురువులు ఇచ్చారు నాకు ఇద్దరు కొడుకులు నేను వైద్యంగానే సెటిల్ అయ్యాను మా తాతల ముత్తాతల నుంచి కూడా ఇక్కడ రామాలయంలో వైద్యంగా చేస్తూ నేను కూడా వైద్యంగానే సెటిల్ అయ్యి నేను ఇప్పుడు వరంగల్ లో ఉంటా వరంగల్ దగ్గర జనగాం నేను ఒక 25 సంవత్సరాలు ఏంది అక్కడ వెళ్ళిపోయి 25 సంవత్సరాల నుంచి కూడా నేను జనగాం లో నేను వైద్యంగా గురువులే మాకు విద్య నేర్పారు మేము 10 మందికి వైదికంగా ఈ విధంగా ఉండాలి అనే సాంప్రదాయాన్ని నేర్పుతూ ఆ మార్గంలో మేము కొనసాగిస్తున్నాం మాకు ఒక చిన్నది ఏంటంటే 88 87 88 అనే బ్యాచ్లో మాకు చెప్పారు కానీ పాపం వెంకయ్య ఒక్కడే అయిపోయి ఇంటి కార్యక్రమాన్ని చేయగలిగాము అంటే అది చాలా ఆనందం కాకపోతే ఏంటంటే మా బ్యాచ్లో మేము 3 4 వచ్చాం అందరికీ తెలియజేయలేకపోయాడు మేము చాలా ఆనందించాం 40 40 సంవత్సరాల ఇంచుమించు 35 40 సంవత్సరాల తర్వాత అందరం కలుస్తున్నాము అంటే ఆనందంగా అనిపించేది కాకపోతే మా వాళ్ళు అందరూ రాలే 4 5 వచ్చారు వీళ్ళందరూ కూడా మా సీనియర్లు జూనియర్లు ఉన్నారు ఇందులో కూడా సీనియర్లు అందరూ కూడా మాకు అక్కలు వాళ్ళతో వాళ్ళు రింగ్ ఆడుతూ ఉంటే వాళ్ళ వెనకాల మేము అందించేవాళ్ళం ఇక్కడ కానీ వీళ్ళందరినీ గుర్తుపట్టలేని విధంగానే ఉన్నాను నన్ను వాళ్ళు గుర్తుపట్టలేరు నేను అప్పుడు చాలా చిన్న పిల్లగా అనుకునేవాడిని అందరికన్నా చిన్నగా నేనే ఉండేవాడిని వీళ్ళందరూ కూడా పెద్ద పెద్దగా ఉండేవారు ఇప్పుడు అందరూ మారిపోయారు అప్పుడు అందరూ కూడా ఒక్కొక్కరు ఇంత హైట్ ఉండి అందరూ కూడా సాంప్రదాయమైన దుస్తులు వేసుకుని వాళ్ళు వచ్చేవారు వాళ్ళతో పాటు కూర్చుని మేము భోజనం చేసేవాడిని అలాగే రోజు మధ్యాహ్నం పూట మాకు గేమ్స్ పార్టిసిపేట్ చేసేవారు ఇక్కడ మేము బాల్ బ్యాడ్మింటన్ బాగా ఆడేవాళ్ళం డోకిపర్రి వెళ్ళి ఒక మేము కప్పు కూడా కొట్టుకొచ్చాం మాకు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు ఇక్కడ డోకిపర్రి ఉంది గుడ్లు వెళ్ళారు దగ్గర సాయంత్రం పూట ప్రతిరోజు ఒక గంట సేపు మేము స్కూల్ అయిపోయాక కూడా బాల్ బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళం ఇక్కడ షాఫ్ట్ బాల్ ఆడేవాళ్ళం ఇక్కడ కబడ్డీ ఆడేవాళ్ళు ఇలాంటి కార్యక్రమాలన్నీ ఆడి ఇచ్చేవారు కాబట్టి మేము ఇవాళ ఆరోగ్యవంతులుగా ఉన్నాం ఇవాళ పిల్లలకి మొత్తం సెల్ ఫోన్తోనే ఉంది మొత్తం ఆటలు లేవు పాటలు లేవు ప్రేమ లేదు పెద్దలు గౌరవించే విధానం కూడా తెలియదు మరి మాకు ఇవన్నీ కూడా మా గురువులు ఉపాధ్యాయులు పెద్దలు వాళ్ళ మార్గదర్శనంలో మేము ఈరోజు ఇలా నడవటం అవుతుంది మా సోదరులందరికీ కూడా వచ్చేసిన అన్నదమ్ములందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలకి అనేది కలయిక అనేది చాలా అద్భుతమైనది 35 సంవత్సరాల తర్వాత మమ్మల్ని ఇక్కడికి పిలిచారు అంటే ఆయన వెంకయ్య పిలవగానే మేము ఎన్ని పనులున్నా వదులుకుని వరంగల్ నుంచి ఇక్కడికి పరుగు పరుగున్న పొద్దునే బయలుదేరి వచ్చాం ఇక్కడ వచ్చినాక మంచి ఆత్మీయ సమ్మానం బాగానే ఉంది కానీ చిన్న లోపం మాకేంటంటే మా విద్యార్థులు అందరికీ కూడా సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం ఒక చిన్న ఆందోళన ఒకటే ఉంది మాకు మళ్ళీ మేము అందరం కలిసి మంచి మా విద్యార్థులు పై వాళ్ళు కింద వాళ్ళని కూడా కలుపుకొని మంచి ప్రోగ్రాన్ని ఏర్పాటు చేసి మీ పెద్దల యొక్క మార్గంలో మేము కూడా ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతాం అలాగే విచ్చేసిన సోదరీమణులకు అన్నదమ్ములకు అలాగే పెద్దలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు సెలవు సార్ మా టీచర్లందరికీ గురువులందరికీ మా సహజీ ఉదయములు మాకు మాట్లాడుతూ సత్య రాదండి కాకపోతే రీసెంట్గా మా మిసెస్ సెకండ్ కోవిడ్లో చనిపోయినారు నాకు ఇద్దరు పాపలు పెద్ద పాప ఫస్ట్ ఇయర్ సెకండ్ పాప సెకండ్ ఇయర్ చదువుతుంది డిగ్రీ చదువుతున్నారు కనుక ఇక్కడ మాట్లాడే పదం నేను క్షమించాను సార్ మీరు లేదు మా తమ్ముడు సార్ మా తమ్ముడికి మా మాస్టర్ పుల్లయ్య మాస్టర్ గారు ఒక మాట అనేవాళ్ళండి అరే చదువుకుని బాగా చదువుకోండి ఇంట్లో ఇక్కడ చదువుకోకుండా నువ్వు ఎప్పుడు ఆటలాడితే ఇక్కడే ఉంటారు మీరు బాగా చదువుకోండి చదువుకోకపోతే మాత్రం ఏం చేయలేరు మీరు అని చెప్తా ఉండేవాళ్ళు పుల్లయ్య మాస్టర్ గారు అంటే చాలా అభిమానం మాకు వాళ్ళ అమ్మాయి ఇంకా మాట్లాడింది సంజయ్ రెడ్డి గారు ప్లస్ ప్రసాద్ గారు నేను ఇక్కడ 8th క్లాస్ వరకే చదువుకున్నాను 9th క్లాస్ 10th క్లాస్ తోటిపల్లిలో చదువుకున్నాను నా పేరు సిహెచ్ ఏడికొండలు నేను ఇప్పుడు బిహెచ్ఎల్లో ఏజీఎంగా పనిచేస్తున్నాను మాకు ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయి ఐఐటి హైదరాబాద్లో ఉంది ఇప్పుడు ఫస్ట్ అమ్మాయి ఎన్ఐటి వరంగల్లో చదివింది 9th బెంత్ జడ్జి గారు అబ్బాయికి ఇచ్చాను రీసెంట్గా మ్యారేజ్ అయింది 9th మొన్న డిసెంబర్ 9th
నమస్కారం. నా తోటి విద్యార్థులు విద్యార్థినులందరికీ నమస్కారం అండి. నా పేరు సమ్మిట్ రమేష్. మోటార్ హై స్కూల్లో 87 బ్యాచ్ నేను. అయితే అండి, నేను విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో జాబ్ చేస్తున్నాను. నా మిస్సెస్ అంగన్వాడీ టీచర్ చేస్తుంది. నా పాప అండి బీటెక్ లాస్ట్ ఇయర్ చదువుతుంది. అందరూ నమస్కారం అండి. గారు మరి నేను ఉద్యమం చేస్తున్నాను. ఆయన ఇక్కడ అడిగి హెచ్చమ్మగా వచ్చారు. మరి తెలిసిన వాళ్ళని దాసాజీ గారు, అశోక్ కుమార్ గారు, ప్రెసిడెంట్ గారు, కానీ నేను ఇక్కడ మోడల్ పోషణ చేస్తున్నానండి. 88లోనే జాయిన్ అయ్యా. 87లో రాశానండి. 88లో మనకి నవంబర్లో నాకు మా నాన్న ఉద్యమం వచ్చింది. ఇక అప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నానండి. మరి బాబు బీటెక్ చదివాడండి. ఆయన కొల్హాపూర్లో చేస్తున్నాడు మహారాష్ట్రలో. బాబు ఏమో పాప ఏమో బిఎస్ కంప్యూటర్ అండి. ప్రస్తుతానికి అట్లా మ్యారేజ్ అయింది. లోపు చదువుతుంది. మరి వీళ్ళందరూ వచ్చినట్టు మాకు సంతోషం అండి. ఆ క్లాస్ ప్రిన్సిపల్ చాలామంది వచ్చారండి. మరి మాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ ఆనందం ఏది వచ్చినారు నమస్కారాలు. ఇక్కడే చదువుకున్నాను. నాకు ఇద్దరు కొడుకులు, పెద్ద కొడుకు డిగ్రీ కంప్యూటర్స్, రెండు అబ్బాయి సిక్స్త్ క్లాసు. ఇక్కడికి వచ్చిన నా సహోదరులకి, నా సోదరులకి, సోదరిమణులకి ధన్యవాదం తెలుపుకుంటూ, అలాగే వేదికను అరంగించిన పెద్దలకి చిన్న సత్కారం మన చేతుల మీదుగా జరుపుదామని మీ అందరికి తెలియపరచుకున్నాను. వాళ్ళు ఈ ఆత్మీయ సమ్మేళనం పిలిచినందుకు నీకు మీ అందరికీ నా ధన్యవాదములు. ఇలా షేర్ చేసుకోవడం అంటే ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే ఇప్పుడు పిల్లలు వచ్చేసి మన పిల్లలైనా ఏంటంటే వాట్సాప్లో మామూలుగా ఇలా చేసుకుంటారు. ఇలా చూడటం అనేది చాలా ఆనందంగా ఉంది నాకు. ఇది మనకి గురువు గారు నేర్పిన విద్య. మందు మనకి ఫస్ట్ నుంచి ఏదైనా తల్లిదండ్రులు గురువు గారు అనేది ఫస్ట్ నుంచి నేర్పిన విద్య. నలుగురితో ఎలా ఉండాలి, నలుగురితో ఎలా మెలగాలి అనేది నేర్పేది గురువు గారు. అలా గురువులు పూజించడం వల్ల ఇవాళ మనకి ఎంత సంస్కారం ఉంది. ఇది మీతో ఇలా పాలు పంచుకోవడం కూడా నాకు సంతోషంగా ఉందండి.
కోడి దుడుకులలో నిలిచిన స్నేహమా వస్తే కాగితాలే అడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చింతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడనీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా తుడుకులలో నిలిచిన స్నేహమా దోస్త్ మేరా దోస్త్ తు హై మేరీ జాన్ బస్
ప్రీతి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తు హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం చరిత్రే శిరసుంచి ప్రణామం చేస్తుంది హా 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 ఓహో ధరిత్రికి చెలిమే ప్రమాణం అంటుంది ఓహో హే 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 ప్రాణానికి ప్రాణం పోసే మంత్రం రా స్నేహం స్వార్థానికి